ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రం. ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో మరి ఒక ప్రసంగంతో మీ ముందున్నాను. మీకాలు భర్తను హేళన చేసిన స్త్రీ, ఈమె గురించి కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము మీరు చదివినప్పుడు మరి దావీదు మీకాలు గురించి రాయబడి ఉంది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను. దేవుని మందసము ఓబేదెదోము గృహంలో 3 నెలలు గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతన్ని కలిగిన వారి అంతటిని ఆశీర్వదించున్నాడని సంగతి దావీదును వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వస్తున్నాడు. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటి వధింపబడను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవుని సన్నిధిలో దావీదు తన శక్తి కొలది నాట్యమాడుతున్నాడు. సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు దేవుని ఎందు భయభక్తులు గలవాడు. సంతోషం పట్టలేకుండా శక్తి కొలది నృత్యమాడుతున్నాడు. ఇలాగూ దావీదును ఇస్రాయేళ్ళందరినూ ఆర్భాటంతో బాకానాదములతో యెహోవా మందసమును తీసుకొని వస్తూ ఉన్నారు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుతున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచను. భార్య మీకాలు మొదటి భార్య అయినే దావీదుకు మొదటి భార్య అయిన మీకాలు కిటికీలో నుండి చూసి తన భర్త దావీదు మరి తన శక్తి కొలది దేవుని ఆరాధించడం చూస్తున్నది చూసి అతని మనసులో అతని గురించి హీనమైన తలంపులతో ఉందన్నమాట. తన మనసులో అతన్ని హీనపరచుకుందట. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం ఉంచగా దావీదు దహన బలును సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించాను. దహన బలును సమాధాన బలును అర్పించడం చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇస్రాయిలను స్త్రీ పురుషులను అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడయ్యూ పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అంటే దావీదు చేస్తున్నది దేవుని చిత్తమే కదా. దేవుడు చేసిన ఉపకారములన్నింటినీ హృదయం నిండుగా ధ్యానిస్తూ తలపోస్తూ హృదయం నిండుగా స్తుతి ఆరాధన చేస్తున్నాడు. దేవుని మందసాన్ని ఓబేదెదోము గృహం నుండి యెరూషలేమునకు తరలిస్తున్న సమయంలో తన శక్తి కొలది నాట్యమాడుతూ దేవుని ఆరాధిస్తున్నాడు. అది మీకాలు చూచి సహించలేకపోయింది. ఆమె దృష్టికి అది హీనమైన కార్యంగా ఆమె మరి ఎంచుకుంటుంది. అంటే చూడండి, ఒక ఆరాధించే భర్తను దేవుడు ఇచ్చినప్పుడు, ఒక రాజును ఆమెకు భర్తగా ఇచ్చినప్పుడు, అది కూడా ఆమె మొదటి భార్య, అంటే దేవుడిచ్చిన అంత అద్భుతమైన స్థాయి నిమిత్తం ఆమె కూడా కలిసి దేవుని ఆరాధించాలి. లేక తన భర్త దేవుని కొనియాడుతున్నప్పుడు ఆమె కూడా తనతో పాటు సంతోషించేది పోయి దావీదును గురించి తన హృదయంలో హీనముగా ఎంచుకుంటుంది. ఎందుకంటే మరి దావీదు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేళ్లకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాస్యము చేసినందున. చూడండి, భర్తను మెచ్చుకోవాల్సింది పోయి, భర్తను ప్రోత్సహించాల్సింది పోయి, భర్త గురించి దేవుని స్తుతించాల్సింది పోయి, ఒక దైవజనుడు భర్తగా ఉన్నాడనే విలువ ఆమె కట్టలేదు. పైగా అతన్ని హీనపరుస్తుంది. పనికత్తెల ముందు నాట్యం ఆడినావు, బలి ఆడినావు నీవు అని ఘనహీనముగా ఎంత ఘనంగా కనబడినావు అని అపహాస్యం చేస్తుంది. అప్పుడు దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయిల్లను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలవు చేస్తే అవును, నేనే పాటి వాడు, నేను మరి సౌలు యొక్క అల్లునిగా మారటం. అంటే ఒక రాజు స్థాయికి దేవుడు నన్ను హెచ్చించినప్పుడు మరి నేను నాట్యమాడకుండా ఎలాగుండాలి, నేను దేవుని ఆరాధించకుండా ఎలాగుండాలి, యెహోవా సన్నిధిని అందుకే నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆట ఆడినాను, పాట పాడినాను, నృత్యం చేసినాను, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి ఘనుడనవుదునని మీకాలతో నువ్వు చెప్పినట్టు పనికత్తల ముందు నేను ఘనుడను కావడానికి నాకు కాదు, నాకు అట్లా మనసు లేదు, నన్ను హెచ్చించిన దేవుని సన్నిధిలో నేను నాట్యమాడి దేవుని స్తుతించాలి, అది నాకు తగినదని భార్యకు సమాధానం ఇస్తున్నాడు.
అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే మరణం వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనక ఉండెను. చూడండి, మనం కొన్ని కార్యాలు చాలా స్వల్ప కార్యాలుగా ఎంచుతాం, కానీ ఆ దేవుని దృష్టికి చాలా మరి హేయముగా అనిపిస్తుంది. ఆమె తన భర్త చక్కగా దేవుని ఆరాధిస్తుంటే మరి అతన్ని ప్రశంసించేది పోయి అతన్ని ఎగతాళి చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. బలి ఆడినావు నువ్వు, పనికత్తెల ముందు బట్టలు విప్పి మరి నాట్యం ఆడినావు ఏంటి అని అతన్ని చులకనగా హేళన చేస్తున్నప్పుడు దేవుని కోపము మీకాలు మీద రగులుకొని మరణం వరకు ఆమె పిల్లలు కననిదై అయిపోయిందట. అంటే ఇది ఒక సంఘటన ద్వారా మరి ప్రతి భార్య నేర్చుకోవాల్సిన కార్యం ఏంటి, భర్తను అగౌరవపరచడం, భర్త విషయం చులకనగా మాట్లాడడం, మరి భర్తను లెక్క చేయకపోవడం, భర్తను ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం. చాలామంది భర్తలు దేవుని ఆరాధించే భర్తలు ఉంటారు, ప్రార్థన చేసే భర్తలు ఉంటారు, దైవ కార్యాలకు ముందుండే భర్తలు ఉంటారు. మరి అటు వారిని భార్యగా ఒక మంచి భర్తను దేవుడిచ్చినప్పుడు దేవుని కొనియాడాలి, స్తుతించాలి, అట్టి భర్తల నిమిత్తం దేవునికి వందనాలు తెలియజేయాలి. మరి అలా చేసేది పోయి పైగా వారిని నిరుత్సాహపరచడం, వారిని ఎగతాళి చేయడం, వారిని అపహాస్యం చేయడం, భలే బైబిల్ చదువుతావు, భలే ప్రార్థన చేస్తావు, భలే ప్రసంగం చేస్తావులే అని ఇలాగ చేస్తే దేవుని శిక్ష రాక తప్పదు. ఎందుకంటే నాకు తెలుసు, ఒక సహోదరి భర్త మంచి నీతిమంతుడు, చక్కని వాక్యం అందిస్తాడు, మరి అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆమె అతన్ని హీనపరిచేది, అపహాస్యం చేసేది, నువ్వేం ప్రసంగాలు చేస్తావు, నువ్వేం మాట్లాడతావు, మరి ఎందుకు చేస్తావు ప్రసంగాలు, ఇలాగూ అతనికి మరి నిరుత్సాహపరిచేది. ఎంతగా నిరుత్సాహపరిచేది అంటే అతడు ప్రసంగాలు చేయడం మానేసినాడు, కానీ దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తినాడు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకాలు దైవజనుడైన దావీదు దేవుని మరి మందసము ఎదుట మరి హృదయపూర్వకంగా శక్తి కొలది నాట్యమాడి ఆడి పాడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈమె కిటికీల నుండి చూసి అతన్ని అపహాస్యం చేస్తున్నది, అది ఏమాత్రము తగనిది. ఒక భార్య చూడండి, ఆమె ఉన్న స్థాయిని కోల్పోయింది. షీ లాస్ట్ సో మెనీ బ్లెస్సింగ్స్. ఆ రోజు దావీదు మరి ప్రజలను దీవించటకు ముందుకొస్తున్నాడు, ఆమె ఆ దీవెన కూడా అందుకోలేకపోయినది. అంటే దీని అర్థము మనము ఎప్పుడు కూడా మంచి భర్తను దేవుడు అనుగ్రహించినప్పుడు భర్త నిమిత్తం కూడా దేవుని స్తుతించి మరి అతను దైవ కార్యాల్లో ముందుకు సాగుతున్నప్పుడు ప్రోత్సహించాలి, కానీ ఎప్పుడు కూడా ఇక తాళి చేయొద్దు, అపహాస్యం చేయదు, శిక్ష తప్పదు. దేవుని స్తోత్రం. మరి దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధనామ స్తోత్రం, ఎన్నెన్నో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాం. ఆశీర్వాదాలకు మేము తప్పకుండా ప్రభువా కృతజ్ఞులమై తండ్రి, ఒక్కొక్క దీవెన లెక్క పెడుతూ మా కుటుంబాల మీదకి నీ దయను మేము దింపుకోవడానికి ఉన్న కృపను జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతోమంది స్త్రీలు బాధ్యత లేని భర్తలతో ఎంత బాధపడుతున్నారు ప్రతిరోజు, భార్య పట్ల పిల్లల పట్ల శ్రద్ధ లేని భర్తలు ఎంతోమంది ఉన్నారు, దేవుని యొక్క భయభక్తులు లేని భర్తలు ఎంతోమంది ఉండగా ఒక దైవజనుని భర్తగా ఇచ్చినప్పుడు ఆయన దేవుని ఆరాధించే భర్త, దేవునికి ప్రార్థన చేసే భర్త, దేవునికి ఘనపరిచే భర్తను దేవుడు అనుగ్రహించినప్పుడు అట్టి భర్తల నిమిత్తం దేవుని స్తుతించి వందనాలు తెలియజేసి ఆ భర్తను ప్రోత్సహించాలి, కానీ ఎప్పుడు కూడా అగౌరవపరచొద్దు, ఎగతాళి చేయొద్దు, అపహాస్యం చేయొద్దు. మీ కాలు అలాగ చేసి గుడ్రాలైపోయింది, మరణం వరకు ఆమె పిల్లలను కనలేదని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అట్టి శిక్షకు ఏ స్త్రీ కూడా గురి కాకూడదని దేవుడు శిరస్సుగా ఇచ్చిన భర్తను గౌరవించి మరి పరిచర్య చేసి ప్రేమించి అతని కొరకు ప్రార్థన చేసి మంచి భర్తల నిమిత్తం దేవుని స్తుతించడానికి ఉన్న జ్ఞానము స్త్రీలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దశమా భాగమునీయ వినుదీతువా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా,